సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిఎస్ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ చైర్మన్ బండారి శ్రీనివాస్ గారు. నిజానికి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఎందుకంటే అవయవాలు బాడీ మొత్తం సక్రమంగా ఉండి కూడా మాకు ఈ అవకాశం రాలేదు, ఆ అవకాశం రాలేదు, లేకపోతే ఎవరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు, మాకు సాయం చేసే వాళ్లే లేరు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ నిరుత్సాహపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ శ్రీనివాస్ గారు మాత్రం అలా ఏమనుకోలేదు. ఎందుకంటే ఆయనకి రెండు కాళ్ళు లేవు, ఒక చెయ్యి కూడా లేదు. అయినా కూడా బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ గా ప్రెసిడెన్షియల్ అవార్డుని గెలుచుకున్నారు. అంటే మరి ఎంతమందికి ఇన్స్పిరేషన్, మీరే చూడండి. మీ లైఫ్ ఎందుకు ఇలా అయింది? ఎందుకంటే ఫస్ట్ లో మీరంతా మంచిగానే ఉండేవాళ్ళని చాలా సార్లు చెప్పారు నాతోటి. అలాంటి మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రైన్ లో డోర్ దగ్గర నిలబడితే అది స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఇమీడియట్ గా రెండు కాళ్ళు ఒక చేయి పోయింది. అక్కడే తీసుకెళ్లి డెడ్ బాడీ రూమ్ లో వేశారు. 2 డేస్ తర్వాత కొంచెం బాడీలో షివరింగ్ కనిపిస్తే మా బ్రదర్ తీసుకొని వచ్చి గాంధీలో జాయిన్ చేశారు. 10 మంత్స్ లో రికవర్ అయిపోయి ఇంటికి పంపించేశారు డాక్టర్. ఇలాగ కాళ్ళు చేతులు ఉంటే దొంగ అవుతుంటున్నో లంగాగాడిని అవుతుంటున్నో తెలియదు కదా. దేవుడు నన్ను ఇలా చేసి మంచి ఒక స్టేజ్కి పెట్టాడు. ఒక 4 మంచోడు అనిపించారు. నేను స్టార్ని నమ్ముకున్నాను, నా నష్ట ఉన్నదాన్ని కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చాము, ఇక్కడ వరకు ఉన్నాము. ఆయన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి? ఎందుకు ఆయన అందరికీ ఆదర్శం అని అంటున్నాను? ఆయన్ని ఎందుకు అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్తున్నాను? మొత్తం విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను గతంలో చాలాసార్లు చేస్తున్నాం కానీ బట్ మీ లైఫ్ స్టోరీ మీద ఎప్పుడు చేయలేదు మనం. చాలా ఇష్యూస్ అంటే మీరు గ్యాస్కి సంబంధించిన చాలా ఇష్యూస్లో చేస్తూ ఉంటాం అంకుల్. మీలాంటి వాళ్ళతో నాకు పరిచయం ఉన్నందుకు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజానికి మీతో నాకు పరిచయం 15 ఏళ్ల నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ మీతో కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం. ఒక్కసారి ఫస్ట్ అసలు మీ లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది? ఎందుకంటే ఫస్ట్లో మీరంతా మంచిగానే ఉండేవాళ్ళని చాలాసార్లు చెప్పారు నాతోటి. నేను మంచిగానే ఉన్నానమ్మా మొదట్లో అని. అలాంటి మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏ ఊరు మీది? ఎలాంటి సిచ్యుయేషన్ నుంచి మీరు బయటపడి వాళ్ళు ఇలా ఉన్నారు? ఇవన్నీ తప్పకుండా. నా పేరు శ్రీనివాస్. మేము 4 అన్నదమ్ములము, 3 అక్కచెల్లెళ్ళు, నేనే లాస్ట్ వాన్ని. నాకు బాల్యం అంతా బాగానే జరిగింది. 10th క్లాస్ కూడా లాస్ట్ వరకు బాగానే ఉన్నాను. అన్ని స్పోర్ట్స్ చేస్తుండేవాళ్ళం. 10th క్లాస్లో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ అన్ని మమ్మల్ని వికారాబాద్ పంపించారు. ఓకే. అక్కడ పార్టిసిపేట్ చేసి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి వచ్చేటప్పుడు డోర్ దగ్గర నిలబడితే అది స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఇమీడియట్గా 2 కాళ్ళు 1 చెయ్యి పోయింది అక్కడనే. మళ్ళీ మా స్నేహితులు చూసిన వాళ్ళంతా మళ్ళీ ట్రైన్ బయటకు తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో బిహెచ్ఎల్ హాస్పిటల్ ఒకటే ఉంది అక్కడ. ఓకే. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ అంబులెన్స్లు అన్ని వచ్చాయి. ట్రైన్ యాక్సిడెంట్ అంటే మొత్తం అంబులెన్స్లు వచ్చాయి. అక్కడ తీసుకెళ్లి వాళ్ళు చూసి ఇతను గ్యాస్ గ్యాంగ్ అయిపోయింది, మొత్తం ఇది అయిపోయిందని తీసుకెళ్లి డెడ్ బాడీ రూమ్ లో వేశారు. బతకడు అయిపోయింది విని ఈయన. మా పేరెంట్స్ మా వాళ్ళందరూ వచ్చేసి చూసి 3rd డే బాడీలో కొంచెం షివరింగ్ ఉంటే మా బ్రదర్ ఏం చేశాడంటే తీసుకొచ్చి 2 రోజులు మార్చిలోనే ఉన్నారు. తర్వాత అది చాలా అంటే -డిగ్రీస్ లో పెడతారు కదా అంకుల్, ఆ -డిగ్రీలో మీరు తెలియదు కదా నాకు. అన్కాన్షియస్ కదా మనం, మనకి అన్కాన్షియస్ అయిపోతే వాళ్ళు ఏమో చనిపోయారు అనుకుని తీసుకెళ్లి దాంట్లో పెట్టారు. మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. 2 డేస్ తర్వాత కొంచెం బాడీలో షివరింగ్ కనిపిస్తే కదలికలాగా మా బ్రదర్ తీసుకొని వచ్చి గాంధీలో జాయిన్ చేశారు. గాంధీలో జాయిన్ చేస్తే 6 మంత్స్ మనకి కాళ్ళు మోకాలు కన్నా కిందికే పోయినాయి. అయినా గ్యాస్ గ్యాంగరీ అయిందని వాళ్ళు రోజు కొంచెం అప్ టు ఒకటేమో థై లెవెల్ తీసేశారు, జాయింటే తీసేశారు. ఒకటి వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 10 మంత్స్లో రికవర్ అయిపోయి ఇంటికి పంపించేశారు డాక్టర్. 6 మంత్స్ హాస్పిటల్లోనే ఉన్నారు. ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇట్లా ఉంటే ఏం చేయాలని, మా అమ్మ అయితే లేదు,
చిన్నప్పుడే చనిపోయారు. నాన్నగారు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, వదినలు ఉన్నారు, వెల్ విషర్స్ మా బ్రదర్స్కి నందన ఎక్కడున్నా ఇంత బుకెడ్ అన్నం పెడితే బతుకుతావు, ఏమి ఇబ్బంది లేదు అని ధైర్యం ఇచ్చేవాళ్ళు. నా వెల్ విషర్స్ అనేవాళ్ళు ఏం లేదు, మేము బయటకు వెళ్ళి కూరగాయలు గిరగాయలు తెచ్చిచ్చినా ఇంటి ముందు పెట్టుకుని నువ్వు చేయొచ్చురా, ఏమి ఇబ్బంది లేదని అలా ధైర్యం చెప్పేవాళ్ళు. అలా చేస్తూ చేస్తూ ఒక వెల్ విషరు మనకి ఇంటికి దగ్గరలో ఉండేవాడు, మున్సిపాలిటీలో పనిచేసేవాడు. ఆయన చూసి ఏం లేదు, నేను అక్కడ పర్మిషన్ ఇప్పిస్తాను, నువ్వు ఏదన్నా చిన్నగా ఉడన్ బంగ్లాగా పెట్టుకొని వ్యాపారం చేయొచ్చు అన్నారు. మా బ్రదరు, రెండో బ్రదరు అగరబత్తుల వ్యాపారం చేసేవాడు అక్కడ రాష్ట్రపతి రోడ్లో. ఇక నాకు ఆ పర్మిషన్ ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఒక చిన్న ఉడన్ బంక్ పెట్టుకుని దాంట్లో అగరబత్తులు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాం. 69 జనవరిలో యాక్సిడెంట్ అయింది, 9th జనవరి. అప్పటికి మీకు 15 ఏళ్ళు. 15 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10th క్లాస్. డిసెంబర్లో అగరబత్తి షాప్ పెట్టుకోవడం జరిగింది. 1 ఇయర్ లోపల ఇక తర్వాత చదవలేదు? లేదు, 10th క్లాస్ లేదు, 10th క్లాస్ అయిపోయింది. తెలంగాణ ఎడ్యుకేషన్ ఉండేది పెద్ద గడబడు, ఆ గడబడిలోనే పోయి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం జరిగింది 10th క్లాస్. ఇక నేను మళ్ళీ ఫర్దర్ ఇది చేయాల. తర్వాత అక్కడ అగరబత్తి షాప్ పెట్టుకొని అక్కడ వ్యాపారం స్టార్ట్ చేశాం. 69లో స్టార్ట్ చేశాం, 70-80 వరకు బాగా జరిగింది. మాకు అక్కడ ఎలా ఉందంటే సెంటిమెంట్ బిజినెస్, ఈ అగరబత్తి బిజినెస్ అక్కడ ఎలా అయిపోయిందంటే అంత మద్రాసు వాళ్ళు, కన్నడా వాళ్ళు, బెంగాలీస్ వాళ్ళకి ఏంటంటే అగరబత్తి మొట్టమొదట శాలరీలో అగరబత్తులు తీయాల, పూజ సామానే తీస్తారు ఈ శాలరీ రాగానే. అలాగా మంచి సెంటిమెంట్ బిజినెస్, పేస్ రీడింగ్ బిజినెస్ అయిపోయింది. అది నేను లేకుంటే బిజినెస్ లేదు అన్నట్టు అయిపోయింది అక్కడ. అలాగా 80 వరకు జరుగుతుండే. 82లో నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పాడు, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ఇస్తామని పేపర్ అడ్వర్టైజ్ వచ్చింది, నువ్వు అప్లై చేయమన్నాడు. నేను అప్పుడు అప్లై చేయడం జరిగింది 82లో. నేను అప్లై చేయడమే కానీ మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు? డబ్బు లేదు, పరపతి లేదు. డబ్బు అని ఉండాలా, పరపతి అని ఉండాలా, ఏదో రికమెండేషన్ ఉండాలా, అప్పుడే కానీ మనకు ఇది అవుతుంది, లేకుంటే మనకు అది అవ్వదు. ఎక్కడ చేసినా అప్లికేషన్ ఇవ్వడమే కానీ మనకు వచ్చేది ఛాన్స్ లేదు. అలాగా 82, 83 అంటే 1 ఇయర్ 2 ఇయర్స్, 80 నుంచి 83 వరకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఎవ్రీ మంత్ ఢిల్లీకి పోవాలా, అక్కడ దరఖాస్తు ఇవ్వాలా, అందరిని కలవాలా, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ని అందరు కలవాలా, నేను అప్లికేషన్ ఇవ్వడం, అది కన్సర్న్డ్ మినిస్ట్రీకి వెళ్ళడం, అక్కడ నుంచి రిజెక్ట్ అయిపోవడం. రిజెక్ట్ అయ్యింది కానీ మనకేం తెలిసేది కాదు, అండర్ ప్రాసెస్ అని మనకు లెటర్ వచ్చేది. అలాగా 3 ఇయర్స్ కష్టపడ్డాం, తిరుగుతూనే ఉన్నాం ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్. ఇందిరాగాంధీకి దగ్గరికైనా ప్రెసిడెంట్ దగ్గరికైనా డైరెక్ట్ అక్కడ ఉంటే వాళ్ళు లోపల పంపించేవాళ్ళు. అక్కడ ఎలాగ అయిపోయిందంటే 3 ఇయర్స్ తిరిగి పోలీసు వాళ్ళకి అక్కడ ఉన్న సెక్యూరిటీకి అంతా తెలిసిపోయింది, పోంగానే నన్ను పంపించేవాళ్ళు ఆ టైంకి. అలాగా పోయి అప్లికేషన్లు ఇవ్వడం అలాగైంది. లాస్ట్లో కొంచెం గట్టిగా 3 ఇయర్స్ అయిపోయింది కదా ఇలాగ అవుతుందని కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది అప్పుడు ఇందిరాగాంధీతో. ఆవిడ ఏం చేశారు, వాళ్ళ అబ్బాయి దగ్గరకు పంపించారు, రాజీవ్ గాంధీ, ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆడికి ఆమె వాళ్ళ పిఏతో ఫోన్ చేయించి నన్ను ఆడికి పంపించడం జరిగింది. ఆయన దగ్గర పోతే ఆయన సెక్యూరిటీ వాళ్ళు పోగానే వాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి ఫోన్ పోయింది కదా, నన్ను లోపలికి తీసుకెళ్ళి ఒక కుర్చీ వేసి కూర్చునిబెట్టి ఆ సారు ఒక 5 నిమిషాల్లో వచ్చి నన్ను కలిశాడు. కలిసిన తర్వాత ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా అని చెప్పాను. ఓకే అని ఇమీడియట్గా కన్సర్న్ మినిస్టర్కి ఫోన్ చేయించాడు. అక్కడ నుంచి ఆయన వచ్చేసాడు మినిస్టర్ ఆడికి, రాజీవ్ గాంధీ ఇంటికి. వచ్చిన తర్వాత చూపెట్టి బాగా కొంచెం గట్టిగా మాట్లాడాడు ఆయన, ఇలాంటి మనిషిని 3 ఇయర్స్ నుంచి తిప్పుతున్నారు, ఇలా తిప్పుతాం, మంచోడికే కష్టం, అలాంటిది ఇలా తిప్పుతున్నారంటే లేసార్ నేను చేస్తానని ఆయన కార్లోనే నన్ను తీసుకెళ్లాడు శాస్త్రి భవన్. ఆడ మెసేజ్ ఇచ్చాడు బాంబేకి, అదేమి ఇది చేయకండి, నేను వస్తాను డిసైడ్ చేద్దామని. నాకేం చెప్పాడు, మీరు ఎప్పుడు ఇక్కడ రాకండి, హైదరాబాద్లో నేను వస్తూ ఉంటాను కదా, అప్పుడు హైదరాబాద్లో కలవండి అని. ఆ మినిస్టర్ హైదరాబాద్ మినిస్టర్, ఒక 1 మంత్కి 1.5 మంత్కి ఏం కాల మినిస్టర్ వచ్చాడు హైదరాబాద్. ఆయన దగ్గరికి వెళ్ళా, నన్ను ఇట్లా అప్పుడు ఈ వీల్ చైర్ లేదు, స్కూటర్ మీద కానీ ఆటోలో కానీ పోవాలి, పోతే ఎత్తుకొని పోవడమే, ఒక మనిషి ఎత్తుకొని లోపలికి ఎత్తుకొని పోయితే ఆడ బెంచ్ ఏదైనా కూర్చుండే దాంట్లో కూర్చుండబెట్టాడు. ఆయన లోపలికి వెళ్ళి వచ్చి ఇట్లా నేను కాళ్ళు చూడగానే ఆయనకి, ఎందుకంటే రాజీవ్ గాంధీ కొంచెం గట్టిగా మాట్లాడాడు అందరి ముందు కాబట్టి ఆయనకు కొంచెం నా మీద ఏమైందో తెలీదు, కోపం ఉండొచ్చు. యూ డోంట్ డూ లైక్ దిస్ డెమోన్స్ట్రేషన్ అన్నాడు, డెమో చేయొద్దు అన్నాడు అని ఇవే వర్డ్స్ వాడాడు ఆయన. ఇక నేను ఏం మాట్లాడకుండా వెళ్ళి వచ్చేసాను. వెళ్ళొచ్చి మళ్ళీ రాజీవ్ గాంధీ హైదరాబాద్ వచ్చాడు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో. ఆయన దగ్గరికి వెళ్ళా, ఎందుకంటే పోలీసు వాళ్ళందరికీ మనం ఏందో తెలిసిపోయింది తిరగడం వల్ల. డైరెక్ట్ రాజ్భవన్ దాంట్లో ఉండే పోయినాను. పోగానే ఆయన వచ్చాడు, కలిశాడు, ఏమైంది అన్నాడు.
ఆయనకు నోటెడ్ ఉంది, ఇట్లుంది సార్ ఇట్లా ఈ మినిస్టర్ గారు ఇట్లా మాట్లాడారు, నేను డొమో చేస్తున్నాను అంట ఆయన ముందు, నేను 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, 90% నేను ఎలిజిబుల్ క్యాండిడేట్, కరెక్టే అని ఆ మినిస్టర్ ఉండే అక్కడ పిలిచి బాగా ఇంగ్లీష్లో బాగా తిట్టాడు ఆయన్ని. అవి తో కరెంగైనే కుజ్బిని అబ్జాయ్య పులెట్రాజాయ్ గాని నన్ను సంజాయించి భుజం మీద చేయి కొట్టి చెలియ అచ్చా ఓజాయి కాపు అన్నాడు. నేను యాక్చువల్గా అప్లై చేసింది సికింద్రాబాద్ కూడా, ఎందుకంటే బోయినపల్లిలో మా ల్యాండ్ గిన్ ఉండే అక్కడ మనకు అన్ని సూటబుల్ ఉంటాయని అప్లై చేశాను. ఆయన తీసుకొచ్చి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎత్తేసాడు. ఇక్కడికి అప్లై కోపంతో ఇక్కడ ఏమి లేదు, అసలు పవర్ లేదు, ఏమి లేదు, నాకు ఇక్కడ ల్యాండ్ ఎవరు ఇస్తారు, అందుకే ఇక్కడ ఇచ్చారు. తిరిగి తిరిగి అడ్వర్టైజ్ చేశాను నేను పేపర్ లో, ఇట్లా నాకు ల్యాండ్ కావాలి జూబ్లీ హిల్స్ లో ఇంత ఇట్లా గోడౌన్ కొనుక్కోండి. ఇప్పుడు ఈ సొసైటీ వాళ్ళు కూడా ఇది చేశారు. ఒక మెంబర్ డాక్టర్ గారు మంచి అతను, అతను పేపర్లో చూసి నన్ను పిలిచాడు. పిలిస్తే తెలిసిన ఆయన్నే దగ్గరనే ఉంటాడు. అరే నీకు కావాలంటే నువ్వు పోయి చూసి తీసుకో శ్రీనివాస్, తర్వాత ఇది చేద్దాం, నువ్వు మొదలు సెటిల్ చేసుకో, నువ్వు నీకు పనికొస్తుందా లేదా. అంటే నేను వచ్చి చూస్తే మొత్తం గొయ్యిలు గీలు అంత రాళ్ళు గొయ్యిలు ఇదంతా. 83 నాకు అలాట్మెంట్ ఇచ్చారు కదా గవర్నమెంట్ ఇక్కడ జూబ్లీ హిల్స్ కని, ఇక్కడ వచ్చి చూస్తే ఇట్లా ఉంది. మా కంపెనీలోకి తీసుకెళ్లి చూపించాను, చూస్తే ఏదన్నా ఉండేరా బాబు నువ్వు అయితే మొదలు స్టార్ట్ చేయన్నారు. బ్యాంక్ వాళ్ళకి అప్రోచ్ అయితే 2 లాక్స్ ఇచ్చారు వాళ్ళు, 2 లాక్స్ పెట్టి ఖాళీ ఫిల్లింగ్ చేయడం జరిగింది ఇక్కడ. తర్వాత వాళ్ళతో వీళ్ళతో తీసుకొని గోడౌన్ ఒక రూమ్ వేసాను ఇక్కడ ముందు. ఇవ్వాలంటే మున్సిపల్ పర్మిషన్ కావాలి మనకి. ఇది అయిపోయింది, మున్సిపల్ వాళ్ళతో తిరగడం జరిగింది. 6 మంత్స్ మున్సిపాలిటీ వాళ్ళతో అప్లై చేసుకొని తిరగా రెసిడెన్షియల్ ఏరియాలో ఈఎంఓ అని ఒకటి ఇది పెట్టారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉంది, నన్ను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు ఇవ్వాలి కదా అని బాగా తిరిగా. నేను అడిగా ఊకే తిప్పడం దీనికి అవుతుందా కాదా చెప్పండి, నేను ఇక్కడంటే అక్కడ పోతాను నాకేముంది అన్నాను. కాదు మాతోటి అన్నాడు. కమిషనర్ దగ్గరకు పంపన్నాడు. అప్పుడు స్పెషల్ ఆఫీసర్ లూథర్ గారు ఉండే, కొన్ని పేర్లు మనకు నోటెడ్ అయిపోయాయి. ఆయన దగ్గరకు వెళ్ళి కలిస్తే ఏసతో ఓహై ఏహై అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఇది మా చేతిలో కూడా లేదు, ఇది గవర్నమెంట్ జీవో ఇవ్వాలి, నువ్వు సెక్రటరియట్ పోవాలని మంచిది పంపించే అని చెప్పాను. ఫైల్ పంపించమంటే అలా పంపారు. ఏమంటే అక్కడ నుంచి రిక్వెస్ట్ రావాలంటారు, ఎక్కడి నుంచి, గవర్నమెంట్ నుంచి. మంచిదని సెక్రటరియట్ పోయా. ఆటో పోనీయర్ లోపల రిక్షా పోతుంది, మరి ఆడు వరకు పోయి ఆటో అక్కడ దిగి రిక్షా తీసుకొని లోపల పోయేవాడిని. మినిస్టర్ దగ్గర కలిశాను, యలమల రామకృష్ణుడు ఉన్నాడు మంచి మనిషి. ఆయన కలిస్తే అలా సెక్రటరీ ఉండే బ్రాహ్మడు, మంచి ఏజ్డు, మంచి మనిషి ఉండే. చూడగానే ఏంటయ్యా నువ్వు ఇట్లా వచ్చేసావు ఎందుకు ఏమి అంటే, ఇట్లా ఇట్లా ఏంటంటే ఇమీడియట్గా నా వెంబడి ఒక అటెండర్ను ఒక లెటర్ ఇచ్చి పంపించాడు. మున్సిపల్ ఆఫీస్కి పోయి అక్కడికి వెళ్ళి ఫైల్ తీసుకొచ్చి ఇచ్చేసాం. ఇక ఇక్కడ తిరగడం జరిగింది ఓ 15 రోజులు. రోజు పోయి మినిస్టర్ గారిని కలవడం, ఇంటికాడ పోతే ప్రొద్దున లేవగానే నా ముఖమే చూసేవాడు ఆయన. అట్లా 15 రోజులు తిరిగే వరకు బీదారిపోయి నువ్వు సెక్రటరేట్ గ్రాస్ శ్రీనివాస్ నేను చేస్తాన్నాడు. సెక్రటరేట్కి వెళ్ళాం, వాళ్ళ పిఎన్ పంపించి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాడు. ఇన్స్పెక్షన్ చేసే వరకు మొత్తం స్ట్రక్చర్స్ నిలబడిపోయాయి. ఆయన అంటాడు మేము పర్మిషన్ ఇవ్వాలి, ఇంకా నీకు అంతా అయిపోయింది కదా అంటాడు. ఏమైనా పర్మిషన్ ఇవ్వాలి కదా సార్ అంటే మంచిదని తీసుకెళ్ళి జీవో ఇచ్చారు, గవర్నమెంట్ జీవో ఈ ప్లాట్కి మట్టుకని. జీవో ఇచ్చిన తర్వాత అన్నీ అయిపోయింది. అయిన తర్వాత స్టార్ట్ చేసామనే వరకు మా పక్క ప్లాట్ అయినా ఇది పెట్టాడు, ఏంది స్టేటస్ కో తీసుకొచ్చాడు. ఇది పెట్టకూడదు సేఫ్టీ దాంట్లోనా, దానికి సొసైటీని నన్ను ప్లాట్ ఓనర్ని అందరిని ఇన్వాల్వ్ చేశాడు. ఎక్స్ప్లోజివ్ ని, ఫైర్ సర్వీస్ వాళ్ళని, హెచ్పిసిఎల్ ని అందరిని. అంటే గ్యాస్ కాబట్టి వాళ్ళు భయపడినటువంటి పరిస్థితి ఉందేమో. ఓకే, తర్వాత వచ్చేసి మేము కూడా దానికి అపీల్ మనం ఇది పోయినాం, కోర్టు పోయి వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి మొదలే మనం సర్వ్ చేసాం పార్టీకి జవాబు. ఏమంటే ఇట్లా ఉంది ఇట్లా ఉంది, నువ్వు ఆ రోజు మొత్తం రెడీ అయ్యి రండి, ఇది అసెన్షియల్ కమాడిటీ, పబ్లిక్ కొరకు మా కొరకు కాదు, సొసైటీ కొరకే ఇది పెట్టింది. ఇది సొసైటీ ఏషియాలోకి బిగ్గెస్ట్ సొసైటీ ఇది జూబ్లీ హిల్స్. ఎందుకంటే ఈచ్ ప్లాట్ మినిమం 1200 గజాలు. ఇది కూడా అంతేనా? ఇది 1400 ఉంది. మనం మాకు వకీలు పెట్టాడు, చూడండి ఇది ఏం లేదు, ప్రతి ఇంట్లో వాడుకునేదే. ఒక అపార్ట్మెంట్లో 1000 మంది ఉంటారు, 1000 మందికి 2000 సిలిండర్లు ఉంటాయి. మళ్ళీ కూడా వాళ్ళు ఇన్యూజ్ చేస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. ఇక్కడ మేము తీసుకురావడము, పెట్టడము, స్టోర్ చేయడం, తీసుకెళ్ళి సప్లై చేయడం,
అంతేగాని మేము ఇక్కడ ఓపెన్ చేసేదిలే, మేము ఫిల్ చేసేదిలే, మేము ఏం చేసేది లేదు. కాబట్టి ఇది డేంజరస్ కాదు. డేంజర్ అయితే ఎక్స్క్లూజివ్ లైసెన్స్ ఇవ్వరు, ఫైర్ సర్వీస్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వరు, హెచ్పిసిఎల్ పర్మిషన్ ఇవ్వదు. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నిటికీ ఇది ఉంది కాబట్టి మీరు ఇది చేయవచ్చు అంటే ఇమీడియట్గా స్టేటస్ కో క్లోజ్ చేసేసాడు, మాకు పర్మిషన్ ఇచ్చేసాడు. ఇమీడియట్గా మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు అంటే మాకు ఆ దేవుడు అంత ఓపిక ఇచ్చాడు అని అనుకుంటాం. అదే కదా, మీకు కూడా అంత ఓపిక ఇచ్చాడు, లేకుంటే మాలాంటి వాళ్ళు ఇంత తిరగాలంటే అయ్యాను. ఇంకోటి ఏమంటే మా స్టార్ను నమ్ముకున్నాను కాబట్టి నాకేమి కాదని. ఇప్పుడు ఆషాఢంలోనే సికింద్రాబాద్ బోనాల పండుగ తెల్లారి నా కోర్టులో కేసు, కేసు అయిపోగానే స్టార్ట్ చేయాల. సోమవారం కేసు అయిపోయింది, ఆషాఢం మంగళవారం అది ఏం చూడకుండా వచ్చి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసాం. అంతే, నేను స్టార్ని నమ్ముకున్నాను, నన్ను వస్తా ఉన్నదాన్ని. కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చాం, ఇక్కడ వరకు ఉన్నాం. ఇప్పటి వరకు ఇలా జరిగింది, చాలా గ్రేట్ అంకుల్. ఆ మధ్యలో 69లో నాకు యాక్సిడెంట్ అయితే 72లో మా పెద్దన్న మా వాళ్ళందరూ కలిసి నాకు మ్యారేజ్ చేశారు. అయిన తర్వాత నాకు నలుగురు ఆవిడ అన్ని తెలిసి మొత్తం ఇష్టపడే చేసుకున్నారా? మీ రిలేటివ్స్ దగ్గర వాళ్ళ మామగారి కూతురు మ్యారేజ్ అయిపోయింది, బోయినపల్లిలో ఉండేవాళ్ళం. తర్వాత కొన్ని రోజులకు సికింద్రాబాద్కు మారాం, ఎందుకంటే సికింద్రాబాద్లో అగర్బతి షాప్ ఉంది కాబట్టి నాకు రావడం పోవడం కష్టం అవుతుందని అక్కడ రెంట్కు ఉన్నాం. అటు తర్వాత 90లో ఇల్లు కన్స్ట్రక్ట్ పైన ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుని ఇక్కడ షిఫ్ట్. పిల్లలు కూడా ఉన్నారు కదా మీకు? నాలుగు అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, అంతా సెటిల్ అయ్యారు, బ్లెస్ విత్ చిల్డ్రన్. ఒక్కొక్కడికి ఇద్దరు, పెద్ద అబ్బాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, రెండో వాడికి ఇద్దరు అబ్బాయిలు, మూడో వాడికి ఇద్దరు అమ్మాయిలు, నాలుగో వాడికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 8 గ్రాండ్ చిల్డ్రన్. అలా నాది ఇది అవుతుంది. ఇలా చేస్తూ సర్వీస్ అంటే నా సర్వీస్ అలవాటు అయిన వాళ్ళు. ఇది ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అంకుల్? మీరు అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి అయిపోగానే అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ చేసేసారా వెంటనే? లేదు, 90లో చేసాం. రోజు అక్కడ నుంచి వచ్చేవాడిని, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చేవాళ్ళు, దూరం వచ్చేవాడిని. ఎందుకంటే ఇక్కడ మనకు ఏమీ లేదు, ఆటో కూడా డైరెక్ట్ రాదు అప్పుడు. జూబ్లీ హిల్స్కి సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట నుంచి సెటల్ ఉండేది, రెండు మూడు మార్లు రావాలి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళం. మళ్ళీ ఇక్కడ నుంచి పోవాలంటే పంజాగుట్ట డైరెక్ట్, సికింద్రాబాద్ వరకు ఆటో ఎవరు రాడు. అక్కడ నుంచి మళ్ళీ వేరే తీసుకుని మెయిన్ సిటీ అంతా అప్పుడు సికింద్రాబాద్. ఇక్కడ ఏమున్నది? ఏం లేదు కదా. 90 కన్నా ముందు ఏం లేదు, మా పవర్ లేదు. నేను వచ్చినప్పుడు ల్యాంప్ పెట్టుకొని చేసేవాళ్ళం. ఇక్కడ ఏమి హౌసెస్ ఏం లేవు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా గెస్ట్లు వస్తే టీ తెమ్మంటే ఆ చౌరస్తా జూబ్లీ చెక్ పోస్ట్ కాడ ఒక బండి పెట్టుకునేవాడు, అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. ఆడికెళ్ళి టీ తెచ్చే వరకు గెస్ట్ ఫస్ట్ చల్లగా గెస్ట్ వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే వాడు అప్పుడే తయారు చేస్తాడు, చేసి ఇచ్చి ఆడు నడుచుకుంటూ ఇక్కడ వచ్చే వరకు గెస్ట్ వెళ్ళిపోతాడు. అలా ఉండేది మా పరిస్థితి. క్రిటికల్గా ఉన్న పరిస్థితిని మాకు అనుకూలంగా మలుచుకొని కస్టమర్కి ఏ ఇన్కన్వీనియంట్ లేకుండా నా కస్టమర్కి ఇప్పటికి కూడా నా సర్వీస్ అలవాటు అయిన వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోరు, సమస్య లేదు. ఇల్లు కూడా నా టెరిటరీలోనే వెతుక్కుంటారు, రెంట్కుంటారు. ఎందుకంటే సర్వీస్ అలా ఉంది, సర్వీస్ కోసం. ఇక్కడ నాకు ఉన్న వాళ్ళంతా మీకు సెలబ్రిటీలు ఎక్కువ మంది ఉన్నారు. 70% వివిఐపిస్, అదే అంటున్నా సెలబ్రిటీస్, వివిఐపిస్, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎంఎల్ఏస్ కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్, సినిమా వాళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి 70% మోర్ దాన్ 70% అంతా వివిఐపిస్, 30% చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు మీ దాంట్లోనే. మీడియా మొత్తం మా దాంట్లోనే. అవును, కాబట్టి మా సర్వీస్ ఒకసారి అలవాటు అయిపోతే ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ వాళ్ళు ఇది కాదు, ఇప్పుడు నా దగ్గర కస్టమర్స్ 50,000 పై చిల్కున్నారు. 40,000 సిలిండర్లు అమ్ముతాను నెలకి, నెలకి డొమెస్టిక్. 50,000 కమర్షియల్ అమ్ముతాను, కమర్షియల్ ఎక్కువ పోతాయి. దగ్గర రెండు కలిపి 100,000 సిలిండర్లు మా మంత్లీ అమ్ముతాము. ఎన్ని సార్లు కూడా మీ మీడియాకు కూడా తెలుసు, మీరు కూడా వచ్చి ఉన్నారు. మినిస్టర్ గారు ఇన్స్పెక్షన్కి వస్తే మీరే చెప్పారు నాకన్నా ఎక్కువ వాళ్ళకి, నన్ను శభాషన్ అయ్యే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా నా మీద రిమార్క్ లేదు. కరెక్ట్, అదే అలాగా నెట్టుకుంటూ వచ్చాను. ఇప్పటికి కూడా అందరిలో మంచి మన నాలుక బాగుంటే అంత బాగుంటుంది. కరెక్ట్ చెప్పే, నేను పొద్దున 7:30-8 నుంచి 5 గంటల వరకు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే రోజు కూర్చుంటాను. కస్టమర్ కి నా నంబర్ ఇచ్చాను, పర్సనల్ నంబర్, డైరెక్ట్ గా బిల్లు మీద ఏది ఉన్నా, కంప్లైంట్ ఉన్నా, సజెషన్ ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు అని.
కాబట్టి ఏ కస్టమర్ కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 24 గంటలు నేను అందుబాటులో ఉంటాం. ఫోన్లో మటుకు 8 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటాం, కాబట్టి కస్టమర్ కి ఏమి ఇబ్బంది లేదు. మొదటి సంవత్సరం పెట్టినప్పుడు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? మొట్టమొదట కస్టమర్ 600 మంది తో స్టార్ట్ చేశాను. 600 దగ్గర 60,000 వరకు వెళ్ళింది. అప్పుడు ఎలాగంటే ఏమన్నా వర్కర్ ను పెట్టుకొని చేయించుదాం అన్నా మనకు డబ్బు లేదు. అప్పుడు 600 మందిలో నెలకి మహా అంటే 300 సిలిండర్లే పోతాయి. అది కూడా ఎక్కడ రాజ్భవన్ మక్తా వరకు ఉండేది. అక్కడ నేను ప్యాసింజర్ ఆటో మాట్లాడుకొని దాంట్లో సిలిండర్ వేసుకొని నేనే పోయేవాడి. మొదట్లో అలా చేసాం. గ్రేట్ అంకుల్ అసలు మీరు. అలా 2-3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మెల్లిగా కస్టమర్స్ అంతా మన సర్వీస్ కి అలవాటు పడిపోయి మమ్మల్ని ఇడబట్ల. అది మా హిస్టరీ. దీనివల్ల నాకు ఫ్యాప్సి వాళ్ళు ఎన్టీ రామారావు గారు అవార్డ్స్ ఇచ్చారు. ఎన్నో అవార్డ్స్ ప్రెసిడెంట్ అవార్డు 1994 లో వచ్చింది. ప్రెసిడెంట్ అవార్డు వచ్చినప్పుడు అప్పుడు ఏమంటే ఈ మొబైల్స్ కింద లేవు. అప్పుడు 1994 లో వాళ్ళు ఒక టెలిగ్రామ్ పంపించేవాళ్ళు. మొదలు టెలిగ్రామ్ పంపిస్తే టెలిగ్రామ్ ను నా వెల్విషర్ కి చూపించాం మా కంపెనీలో. వాళ్ళు టెలిగ్రామ్ చూసి మరి ఏంట్రా ఈ రోజుల్లో అంతా డాక్యుమెంట్సే ఫేక్ వస్తున్నాయి, నీకు టెలిగ్రామ్ నీకు ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వలిస్తారన్నారు. దాని తర్వాత 10 డేస్కి గవర్నమెంట్ అఫీషియల్ లెటర్ వచ్చింది. అప్పుడు ఇదైంది. ప్రెసిడెంట్ అవార్డు అంటే మనం ఒక ఇది గవర్నమెంట్ గెస్ట్ అక్కడ పోయి మనం అక్కడ వాళ్ళ ఇది చేస్తే 10 డేస్లో 2 కేజీ వెయిట్ పెరిగిపోయాము. ఆనందంతో ఆనందం. టైం టు టైం భోజనము, మార్నింగ్ తినడం, మధ్యాహ్నం తినడం, రాత్రికి తినడం. ఆ భోజనము ఇప్పుడు నార్త్ వాళ్ళది ఎట్లా ఉంటుంది మీకు తెలుసు. కాబట్టి అలా ఇదైపోయింది. లాస్ట్ లో అవార్డు ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ తో హైటీలో కూర్చుండబెట్టారు ప్రెసిడెంట్ మాతో. దాని తర్వాత ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అందరూ మీడియా వాళ్ళు కూడా నాది ఒక స్టోరీ తీసుకున్నారు. అన్ని మీడియాల్లో వచ్చింది. 1/2 అవర్ స్టోరీకి దినమంతా నన్ను షూట్ చేసేవాళ్ళు. అలాగా ఉండి అందరికీ మంచి జరుగుతుంది ఆ దేవుడి దయ వల్ల. కాబట్టి నా కస్టమర్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే వాళ్ళ వల్లనే నేను ఈ స్టేజ్ కి వచ్చాను. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు. అంతేమ్మా, ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదు. అప్పుడు అంటే మంచి ఎంటర్ప్రెన్యూర్ గా మీకు ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు, కానీ ఇప్పుడైతే మాత్రం సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు. కరెక్ట్ అమ్మా. ఇంత మందిని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇన్ని వేల కస్టమర్స్ ని, ఇన్ని వేల సిలిండర్ ని రోజు సేల్ చేసుకుంటూ ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంకుల్ మీ దగ్గర జాబ్ చేసేటోళ్ళు? నా దగ్గర 100 మొత్తం బాయ్స్ తో కలిపి 100 మంది ఉంటారు. 100 మంది వీళ్ళందరినీ చూడాలంటే మాకి దీవాళీ అప్పుడు దసరా అప్పుడు ఏం చేస్తాం అంటే అందరికి భోజనం పెడతాం. ఇక్కడే నాన్ వెజ్ చేసిపిచ్చి అందరికి భోజనాలు పెట్టేస్తాం స్టాఫ్ మొత్తానికి. మొత్తం ఆ రోజు వాళ్ళని చూడొచ్చు మనం. నాకు ఎప్పుడు కనిపించారు ఆ రోజు కనిపిస్తారు. దివాళీ అప్పుడు వాళ్ళకి స్వీట్స్ ఇస్తాం, కాబట్టి అందరూ ఆ స్వీట్ తీసుకోవడానికి ఒక్కొక్కరు వచ్చి కలిసి స్వీట్ తీసుకొని పోతారు. ఆ రోజు చూడొచ్చు మనం మా స్టాఫ్ మొత్తాన్ని. ఇంకా మళ్ళీ ఏ రోజు కనిపించారు, ఎందుకంటే వస్తారు సిలిండర్ తీసుకొని వెళ్ళిపోయి సప్లైలో వెళ్ళిపోతారు. గ్రేట్. అసలు ఒకప్పుడు మీరు సికింద్రాబాద్ దగ్గర అగరబత్తి రోజుకి ఎంత సంపాదించేవాళ్ళు అంకుల్? అప్పుడు రోజుకు అక్కడ ఆ దినాల్లో కొన్ని నెలకు చెప్పండి, రోజుకి 100-200 సంపాదించేవాళ్ళు అమ్మా. నెల మొత్తానికి వచ్చేసరికి 3-4 వేలు. అప్పుడు అదే ఎక్కువ అమ్మా. నేను భువనపల్లి నుంచి సికింద్రాబాద్ రావడానికి ఆ రిక్షాకి ఎంత అవుతుంది తెలుసా? 30 వాల. అప్పుడు 30 వాల అనేవాళ్ళం. 75 పైసా కాయిన్స్ ఉండేవా అప్పుడు? 75. 50 పైసలు, 25 పైసలు అట్లా. ఇప్పుడు ఆడికి ఆడికి పోవాలంటే 50 ఇస్తావా 100 ఇస్తావా అని అడుగుతారు. అప్పుడు అప్పుడు 3-4 వేలు నెలకి సంపాదన. అంతే. ఇప్పుడు మినిమం మీ దగ్గర ఎంప్లాయీకి ఎంత ఇస్తున్నారు అంకుల్? మినిమం వేజెస్ ఇస్తుంటామా. అలాగే కనీసం ఎంత ఉంటుంది? వీళ్ళంతా కమిషన్ లో చేస్తారు. అవును. డెలివరీ బాయ్స్ అంతా. అవును, వాళ్ళు కమిషన్. ఒక్కొక్కడికి 20,000, 30,000. ఒకప్పుడు 3-4 వేలు, ఇప్పుడు 30-40 వేలు మీరు జీతం ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంకుల్ ఎప్పుడన్నా మీ గురించి మీరు ఆలోచించుకున్నప్పుడు? అంటే ఒకప్పుడు 3-4 వేలకి నేను చిన్న షాప్ పెట్టుకుని అగరబత్తి అమ్ముకున్నా, ఈవేళ 100 మంది ఎంప్లాయీస్ కి నేను సాలరీస్ ఇచ్చి నా దగ్గర పనిచేస్తున్నారు, ఇంతమందికి నేను ఉపాధి కల్పించగలరు అంటే డైరెక్ట్ గా 100 మంది, ఇండైరెక్ట్ గా వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఆధారపడి ఉంటాయి కదా. సో అలా అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను ఏం అనుకోనమ్మా, ఎందుకంటే వెనక తిరిగి చూస్తే మనం ఏం లేదు, నథింగ్. నన్ను మీ మీడియా వల్లే అడిగేవాళ్ళు, ఏమండి ఇప్పుడు మా అందరిని చూసి నీకు కాళ్ళు చేతులు లేకుంటే నువ్వేం ఫీల్ అయ్యేవాళ్ళు అని అడిగేవాళ్ళు. నేను చెప్పేవాళ్ళ వాళ్ళకి ఒకటే, ఇలాగ కాళ్ళు చేతులు ఉంటే దొంగ అవుతుంటున్నావు, లంగాగాడిని అవుతుంటున్నావు, తెలియదు కదా. దేవుడు నన్ను ఇలా చేసి మంచి ఒక స్టేజ్కి పెట్టాడు. ఒక 4 మంచోడు అనిపించారు. కాబట్టి ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలా,
ఎందుకంటే ఇట్లా చేసి నన్ను అందరిలో మంచివాడు అనిపించాడు. ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చారు, ప్రెసిడెంట్ అవార్డు ఎవరికి వస్తుంది? మనకు నథింగ్, మనం ఏం తెలియదు, ఎవడు తెలియదు మనకి. మామూలుగా ఇలా అయింది అంటే, ఇలా ఏదన్నా ప్రాబ్లం అయింది అంటే దేవుణ్ణి తర్వాత అదృష్టాన్ని అన్నింటినీ తిడతా ఉంటారు. ఇలాగే డెస్టినీని తిడతా ఉంటారు. ఇలాగే ఒకసారి మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నేను చూడడానికి వెళ్ళాను. అప్పుడు చెప్పాను కదా వీల్ చైర్ లేదు అప్పుడు నాకు. అవును, ఆటోలో వెళ్ళి ఆడ ముందు నిలబడితే లోపలికి ఎత్తుకపోయేవాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరన్నా. అప్పుడు ఆ డాక్టర్ చూశాడు, ఆయన వచ్చి కూర్చొని నా దగ్గర, నా పేరు శ్రీనివాస్, ఏమి అన్ని అడిగి, శ్రీనివాస్ ఈ కచ్చా కామ్ కరాయా, అమ్మకు కూడా హెల్ప్ కర్నా, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం ఏలు పోయినా ఏదైనా దెబ్బ తగిలినా మొత్తం లాస్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు పేషెంట్స్. ఏదో మొత్తం మన లైఫ్ పోయినట్టు ఫీల్ అవుతారు. నువ్వు ఇట్లా ఉండి కూడా మంచిగా చూడనీకి వచ్చినావు అంటే గ్రేట్. కాబట్టి మేము అప్పుడప్పుడు నెలకు ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి పేషెంట్లతో కలిసిపోండి, కొంచెం వాళ్ళకు మంచి నాలుగు మాటలు చెప్తేనే అప్పటి నుంచి నేను మోటివేషన్ చెప్పడం షురు అయింది. మోటివేషనల్ స్పీచ్ గా కూడా అది చేయడం, చాలా చోట్లకి వెళ్తా ఉంటారు స్పీచ్. మోటివేషన్ స్పీచ్ కి, స్కూల్స్ కి, కాలేజెస్ కి సూపర్. ప్లస్ ISB లో ఇచ్చాను, మైక్రోసాఫ్ట్ లో ఇచ్చాను. మైక్రోసాఫ్ట్ లో చేసినప్పుడు వరల్డ్ వైజ్ గా వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు. ఇప్పటి వరకు 100,000 మందికి నేను మోటివేషన్ క్లాసులు చెప్పి ఉంటాను, 100,000 పైనే చెప్పుంటాను. ఇప్పుడు లతా రాజా ఫౌండేషన్ అని ఒకటి ఆర్గనైజేషన్ ఉంది, దానికి వాళ్ళు 4 మాసాలకు ఒకసారి నాలాంటి వాళ్ళని 4 తీసుకొచ్చి ఇండియాలో మొత్తం తీసుకొచ్చి వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అవార్డు దానికి నేను 4 నెలలకు ఒకసారి ఒక దగ్గర చేస్తాం, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒకసారి 4 నెలలకు చేస్తారు. దాంట్లో నా మొదటి స్పీచ్ ఏంటంటే మోటివేషన్, దాని మీద స్పీచ్ ఉంటుంది. ఈ మధ్య ఒకటి ఏవి చేసాం, అది ప్రొడ్యూస్ చేస్తుంటారు వాళ్ళు. సూపర్. అసలు మీరు నిజంగా అంకుల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డే కాదు, అందరికీ ఇన్స్పిరేషన్, మీరు అందరికీ ఆదర్శం. మీలాంటి వాళ్ళ స్టోరీ తీసుకుంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో సక్సెస్ అవుతారు. అది కనుక అంటే విని మనం కొన్ని మంచి విషయాలను తీసుకొని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వాళ్ళ వెనకాల. అలాగే చేస్తున్నామ్మా. ఇలాగే అయితే నాకు స్పాండిలైటిస్ వచ్చింది. స్పాండిలైటిస్ వస్తే ఎంత మందులు తిన్నాం ఎక్కడ పోయినా తగ్గల. ఒక్కొక్క దగ్గర పోతే ఒక ఆయుర్వేదిక్ డాక్టరు ఇంత మాత్రలు ఇచ్చాడు, రోజుకి 18-20. ఒళ్ళు తగ్గింది కానీ నొప్పి తగ్గల. అప్పుడు మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు యోగా మాస్టర్ టీవీరావు గారు అని, ఆయన నన్ను కలవడానికి వచ్చి చూస్తే కాలర్ పెట్టుకుని ఉన్నాను. అపోలో హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ డాక్టర్లందరూ పరిచయం ఉన్నారు కాబట్టి పింగళి గారు నువ్వు పడుకోవాలి శ్రీనివాస్ అన్నాడు. 23 గంటలు పడుకోవాలా, 1 అవరే నీకు న్యాచురల్ కాల్స్కి వెళ్ళేవాళ్ళ, 23 గంటలు పడుకుంటే 6 వీక్స్లో తగ్గిపోద్ది అన్నాడు. నేను చెప్పాను డాక్టర్ గారు నాతో కాదు. మీరెందుకు పడుకుంటారు అసలు అంటే, లేదు పడుకోవాలా, లేదు అంటే ఒక కాలర్ ఇస్తాను, కాలర్ ఆయనే ఇచ్చాడు, పెట్టుకొని కూర్చోండి అన్నాడు. అది పెట్టుకొని కూర్చుంటే ఆ యోగా మాస్టర్ వచ్చాడు, చూసి అరే నాకేం చెప్పలేదు అని తెల్లారి నుంచే ఆయన వచ్చి నాకు యోగా చేయించాడు. మీరు యోగా కూడా చేస్తారు? అలాగే యోగా చేయించి మసాజ్ చేయించాడు. 15 రోజుల్లో తగ్గిపోయింది. 6 మంత్స్లో తగ్గలేదు, నాకు తిరగని డాక్టర్ లేడు. అయినా ఈ యోగా చేయడంలో 15 రోజుల్లో తగ్గిపోయింది. గ్రేట్. అసలు అప్పుడు ఏమనుకున్నామంటే నాలాంటి వాడికే తగ్గిపోతే మంచి మంచి వాళ్ళకి ఈ రోజుల్లో డబ్బు లేని మనిషిని చూడొచ్చు కానీ జబ్బు లేని మనిషి లేడు. నాకు తెలిసినంత మట్టుకు. కాబట్టి నేను ఆ గురువు గారితో డిస్కస్ చేసి మనమే ఒక ఆర్గనైజేషన్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాము. మంచిది అన్నారు అనుకుని ఒక 5 గురువులను కలిసి ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం, కపిల మహర్షి రిసర్చ్ ఫర్ రిసోర్సెస్ అని. అది రిజిస్టర్ చేసేసాం. దాంట్లో నేను, గురువు గారు, మన శాంతాబయటిక్ ఎండి గారు, చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు, ఒక డాక్టర్ గారు, ఒక బిజినెస్ మ్యాన్, 5 గురువులం కలిసి ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం. చేసి యోగా చేయించడం, ఇది చేయడం జరిగింది. ఒక గురువు ఎంతమంది చేయించగలుగుతాడు? మేము ఒకటి ఆలోచించాను, నేను నాలాంటి తగ్గింది, అందరికి తగ్గాలంటే ఒక్కంతో అవ్వదు, ఒక్కడు ఎంతమంది చేయిస్తాడు? దానికి మీరు యోగా టీచర్లను డెవలప్ చేస్తే ఎట్లా ఉంటుంది మనం అని ఒకటి ఆలోచన వచ్చి యోగా టీచర్లను డెవలప్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2-3 వేల మంది యోగా టీచర్లను డెవలప్ చేశాం. వాళ్ళంతా సర్టిఫికేట్ కోర్సు గవర్నమెంట్ మనకు రికగ్నైజ్ చేసింది, ప్లస్ వరల్డ్ వైజ్గా ఉన్నారు అందరూ, చాలా మంది. కొంతమంది సెల్ఫ్ సస్టైన్గా మంచిగా ఇదవుతుంది. ఉద్యోగం లేని వాళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మంచి క్లాస్ దొరికితే 15,000 మినిమం ఒక 1 అవర్ చెప్పినందుకు. అలాగే రోజుకి 4-5 క్లాసులు చెప్పారనుకో 100,000 రూపాయలు ఎక్కడ పోవట్లా, అలాగ సంపాదిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మీరు మా సంస్థ నుంచి ఒక సర్టిఫికేట్ పొందారు కాబట్టి మాకు హెల్ప్ చేయాలి. మీరు ఎలాగంటే ప్రతి దగ్గర పేదవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకు 10 మందికి ఫ్రీగా సర్వీస్ చేయాలి, మా పేరు వస్తుంది, మీకు కూడా పేరు వస్తుంది అని అలా చేయడం
అలా చేస్తూ చేస్తూ ఇప్పటి వరకు ఒక 3000 మంది టీచర్లను డెవలప్ చేసాం. వాళ్ళందరికీ ఇదైపోయింది, అంత టీచర్లు అంతా బాగున్నారు. అసలు మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకు అంతా కూడా ఇంకా మంచి జరగాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా మందికి మీరు ఇంకా కొన్ని ఇప్పటికే కొన్ని 100,000 మందికి మీరు ఇన్స్పిరేషన్, 100,000 మందికి చెప్పండి, 100,000 మందికి ఇన్స్పిరేషన్, కోట్లలోకి చేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.